నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విష్ణు ప్రస్తాభతో పాటు పోస్టల్ అడ్వైజర్ సాయి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ సాయి గారు దీనికి ముందు ఫస్ట్ వీడియోలో మనం పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్కి సంబంధించి హోల్ లైఫ్ అష్యూరెన్స్ సురక్ష గురించి మాట్లాడుకున్నాం మరి రెండవ స్కీమ్ అయినటువంటి ఎండోమెంట్ అష్యూరెన్స్ సంతోష్ గురించి మన ప్రేక్షకులకు డీటెయిల్డ్గా తెలియజేయగలరు ఓకే సార్ ఈ ఓల్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ ముందు చెప్పుకున్నాం కదా దాంట్లో కొంచెం మార్పులతో మనకి ఎండోమెంట్ అస్యూరెన్స్ అని ఉంటుంది సార్ దీంట్లో కూడా సేమ్ యాక్చువల్గా ఏంటంటే నైన్టీన్ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు దీంట్లో కూడా సేమ్ సార్ ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నైన్టీన్ టు ఏజ్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టరీ నైన్టీన్ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా దీన్ని చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ వచ్చేసి ట్వంటీ థౌసండ్ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ సేమ్ ఇది కూడా ట్వంటీ థౌసండ్ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ఎంతైనా తీసుకోవచ్చు దాని తర్వాత ఈ దాంట్లో ఏంటంటే సిక్స్టీ ఇయర్స్ వరకు పక్కా పే చేయాలండి సిక్స్టీ ఇయర్స్ వరకు మనం ఓల్డ్ లైఫ్లో దీంట్లో అలా ఉండదండి మనకు మనకు ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఆ టేబుల్ మీకు చూపిస్తాను ఆ టేబుల్లో మన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత మనకు ఒక టేబుల్ క్రియేట్ అవుతుందండి ఆ టేబుల్ క్రియేట్ అయిన దాన్ని బట్టి మనకు ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీన్ ఇయర్స్ అలా క్రియేట్ అవుతుంది ఆ క్రియేట్ అయిన దాన్ని బట్టి పాలసీ హోల్డరు నాకు ఈ మెచ్యూరిటీ ఏజ్ ఇది కావాలి అని ఎప్పుడైతే నిర్ణయించుకుంటాడో అంతవరకు మాత్రమే పేయాలి సార్ అంటే అది ఐదేళ్ళు కావచ్చు పదేళ్ళు కావచ్చు పదిహేను ఏళ్ళు కావచ్చు మీకు టేబుల్లో చూపిస్తాను ఆ ఏజ్ ఫ్యాక్టర్ నాకు ఇంతవరకు వచ్చిన తర్వాత నాకు డబ్బులు కావాలని ఎప్పుడైతే అతను అనుకుంటు నిర్ణయించుకుంటాడో ఆ నిర్ణయించుకున్న ఏజ్ ప్రకారం మనం మెచ్యూరిటీ డేట్ ఇచ్చేస్తాం సార్ ఆ మెచ్యూర్ డేట్ ఏదైతే ఇచ్చినామో ఆ ఇచ్చిన తర్వాత ఆ మెచ్యూరిటీ ఏజ్ వరకు అతను పే చేస్తూ ఉండాలి ఇమ్మీడియట్గా ఆ మెచ్యూరిటీ ఏజ్ అయితే డేట్ ఏదైతే ఇచ్చామో ఆ మంత్ పే చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ కల్లా అతని అమౌంట్ అనేది అతని చేతికి అందుతుంది ఓకే అది అది ఫస్ట్ ఆప్షన్ అండి సెకండ్ వచ్చేసి మనము అనుకోని ఏదైనా మరణం సంభవిస్తే సంభవిస్తే అది మనకు డే వన్ నుంచే పాటిస్తుందండి మనకు డే వన్ నుంచే వర్తిస్తుంది ఈ అనుకోని సంభవం అనేది ఈరోజు మనం స్టార్ట్ చేస్తే ఎప్పుడైతే బాండ్ వస్తుందో గా ఆ రోజు నుంచి మనకు అప్లికేబుల్ అయిపోతుంది అప్లికబుల్ అవుతుంది ఇది ఎలా ఉంటుందంటే మనకు షమ్మ ష్యూడ్ మనం ఎంతైతే తీసుకున్నామో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ ల్యాక్స్ తీసుకున్నాం అనుకోండి ఆ టెన్ ల్యాక్స్ అతను కట్టిన ఇయర్స్ అన్ని ఇయర్స్ బోనస్ కలుపుకొని అతను నామినకం అడి జరుగుతుందండి అది వన్ ఇయర్ కానివ్వండి టూ ఇయర్స్ కానివ్వండి ఫైవ్ ఇయర్స్ కానివ్వండి అలా మనం ఎప్పుడైతే ఏజ్ మనం మెచ్యూర్ ఏజ్ పెట్టామో ఈ ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే మనకు మరణం సంభవిస్తే ఆ అప్పటి వరకు మనకు డెత్ సర్టిఫికేట్ ఏదైతుందో అది ఎలా జరిగింది ఏందనేది టోటల్గా తీసుకెళ్ళి మా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు టోటల్గా మనకు అమౌంట్ అనేది నామినేక్ ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే వర్వాత పేమెంట్ చేశాడో ఆ అమౌంట్ దానితో పాటు ఉన్న బోనస్ టోటల్గా నామినేక్ ఇవ్వడం జరుగుతుందండి సేమ్ సేమ్ దీనికి కూడా ఆఫ్టర్ త్రీ ఇయర్స్లో లోన్ ఫెసిలిటీ ఉంటుంది తర్వాత త్రీ ఇయర్స్లో సరెండర్ చేసుకోవచ్చండి అలా మనకు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ కాకముందుకే మనము ఎప్పుడైతే సరెండర్ చేస్తున్నామో అప్పుడు బోనస్కి ఎలిజిబుల్ అనేది ఉండదండి ఆఫ్టర్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మనం ఎప్పుడైతే పేమెంట్ చేస్తామో అప్పటివరకు మా బోనస్ ఎల్జీ కూడా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ పాలసీలు ఎప్పుడు ఎక్కడ ఏవి తీసుకున్నా కూడా మనం సరెండర్ కానీ మధ్యలో ఆపడం కానీ జరగదండి జరిగితే ఏంటంటే మనమే నష్టపోతాం తప్ప అనేది ఆ కంపెనీకి అనేది ఆ డిపార్ట్మెంట్కి అనేది ఏమీ జరగదు మనమే నష్టపోతాం అలా ఈ దీనికి ఎండోమెంట్ అనేది ఇంతవరకు అండి ముఖ్యంగా ఇప్పుడున్న టైంలో చాలామంది ఈ తీసుకున్న పాలసీలలో ఎండోమెంట్ అండి నైంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకున్న పాలసీలలో నైంటీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ ఎండోమెంటే తీసుకున్నారండి అది రైట్ అయితే దీన్ని కూడా మనం ఏదైతే మీరు మొదటి వీడియోలో ఈ స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ద్వారా ఈ టేబుల్ ఫార్మాట్లో ఏదైతే చెప్పారో సో ఈ ఎండోమెంట్ అష్యూరెన్స్ సంతోషనే ఈ పోస్ట్ లైఫ్ స్కీమ్ గురించి కూడా మనకు మీరు సెల్ఫోన్ రికార్డింగ్ ఆప్షన్ ద్వారా మనకు తెలియచేయగలరు దీంట్లో పోస్ట్ ఇన్ఫోకి వెళ్ళిన తర్వాత ఇన్సూరెన్స్ అండి ఇన్సూరెన్స్ తర్వాత ప్రీమియం క్యాలిక్యులేటర్ దాని తర్వాత షమ్ సమ్ షమ్మ్యూడ్ ఫర్ ఎగ్జాంపుల్ టెన్ ల్యాక్స్ అని చెప్పాను కదా మీకు టెన్ ల్యాక్స్ దాని తర్వాత మన పాలసీ హోల్డర్ ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఏజ్ అనుకోండి ఏప్రిల్ ట్వంటీ నైన్త్ ఆర్ ఫిఫ్త్ ఇచ్చేసి మనకు గెట్ కొటేషన్ ఇచ్చిన తర్వాత మనకు టోటల్గా ఇక్కడ చార్ట్ అనేది ప్రిపేర్ అవుతుందండి దీంట్లో మనకు అన్ని చార్ట్ కనిపిస్తాయి దాంట్లో మనం ఎండోమెంట్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలండి దీంట్లో ఎగ్జాంపుల్ పాలసీ హోల్డర్ ఏజ్ ఎంత అనేది మనం డేట్ ఇచ్చామో ఆటోమేటిక్గా పాలసీ హోల్డర్ ఇచ్చే ఏజ్ వస్తుంది సమ్మస్ మనం ఎంత పెట్టామో అది కనిపిస్తుంది ఆ బోనస్ రేట్ ఎంత అవుతుందో అది కనిపిస్తుంది పరాణం ఎంత ఉందో అది కనిపిస్తుంది ఓకేనా దానితో పాటు మీకు ఇంతకుముందు చెప్పాను మనం మెచ్యూరిటీ ఏజ్ ఏదైతే పెట్టుకుంటామో అది అనేది టోటల్గా డిస్ప్లే అవుతుంది ఈ మెచ్యూరిటీ ఏజ్ అనేది ఇక్కడ సింపుల్గా మీకు చూడండి ఏజ్ మెచ్యూరిటీ ఏజ్ ఫార్టీ పెట్టుకున్నట్లయితే మనం డ్యూరేషన్ అనేది సెవెన్ ఇయర్స్ పేయాల్సి వస్తుంది సార్ ఓకేనా దానికి పర్ మంత్ వచ్చేసి నెట్ ప్రీమియం కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెన్ రూపీస్ ఇది ఇంక్లూడింగ్ ట్యాక్స్తో కలుపుకొని ఈ అమౌంట్ సార్ ఇది దీన్ని మనం పర్ మంత్ పే చేస్తూ ఉంటే ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ మనం ఏజ్ మెచ్యూరిటీ ఎప్పుడైతే ఫార్టీ పెట్టామో దానికి మీరు మెచ్యూరిటీ అమౌంట్ చూసారు ఇక్కడ థర్టీన్ ల్యాక్స్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ రూపీస్ మీరు అందుకుంటారండి అలా మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను అప్ టు సిక్స్టీ ఉంది ఇక్కడ అప్ టు సిక్స్టీ ఉంటే ఇక్కడ ట్వంటీ సెవెన్ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ డ్యూరేషన్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ డ్యూరేషన్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అంటే మీకు పర్ మంత్ వచ్చేసి నెట్ ప్రీమియం త్రీ థౌజండ్ ఎయిటీ త్రీ రూపీస్ పర్ మంత్ పే చేస్తుంటారు అయితే దీంట్లో టోటల్గా వచ్చేసి మెచ్యూరిటీ అమౌంట్ ట్వంటీ ల్యాక్స్ ఫోర్ థౌజండ్ రూపీస్ మనకు అప్ టు సిక్స్టీ మన ఏజ్ సిక్స్టీ వచ్చిన తర్వాత మనం అందుకుంటామండి ఇది లాస్ట్ సిక్స్టీ వరకేది ఓకే సిక్స్టీ వరకు ఎప్పుడైతే మనం పేమెంట్ చేస్తామో చేసిన తర్వాత లాస్ట్ ప్రీమియం అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ మంత్లో మనం ఆ అమౌంట్ అనేది మనం అందుకుంటామండి మనకు ఈ టోటల్గా డీటెయిల్స్ ఈ అన్నీ కూడా మనం బాండ్ ఎప్పుడైతే ఇస్తామో దాంట్లో ఉంటుందండి ఇది మనం ఏజా ఎప్పుడు ఏ డేట్లో ఏ డేట్లో మనం ఎంట్రీ ఇచ్చామో ఏ డేట్లో మెచ్యూర్ అవుతుంది ఎంత అనేది టోటల్గా మనకు అక్కడ ఉంటుంది మనకు దాని పాలసీ నేమ్ ఏంటి దాని మెచ్యూరిటీ అమౌంట్ ఎంత టోటల్గా అనేది వస్తుంది అక్కడ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఉండే సెకండ్ స్కీమ్ అయినటువంటి ఎండోమెంట్ అష్యూరెన్స్ సంతోష్ గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్